వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే అండి అనిత గారు. నమస్తే అండి. ఎథీనా సిల్క్స్ దీంట్లో స్పెషల్గా ఏం దొరుకుతాయండి మనకి శారీస్? అట్లా కలెక్షన్ ప్యూర్ కంచిపట్టు శారీస్ అండి. ఇది పట్టు శారీస్లో ప్యూర్ టెస్టెడ్ జరీ లేకుండా క్వాలిటీ జరీ క్వాలిటీ గోల్డ్ థ్రెడ్ సిల్క్ థ్రెడ్ ప్యూర్లో దొరుకుతుందండి. అంటే మీరు ఎక్కడెక్కడి నుంచి కలెక్ట్ చేస్తారండి? అంటే స్టోర్ కోసం కంచి వివస్ దగ్గర నుంచి, అంటే వివస్ సొసైటీకి వెళ్ళి మీరు కలెక్ట్ చేశారా? వివస్ దగ్గర నుంచి వాళ్ళ నేర్చే వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నాం. ఓకే. లోపల విలేజెస్ వెళ్ళి బాగా ఎక్కువ ఏజ్డ్గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి నేను కలెక్ట్ చేస్తాను. సీనియర్స్ దగ్గర నుంచి. ఓకే. కలర్ కాంబినేషన్ అదంతా మీరు చెప్పారా లేకపోతే వాళ్ళు? కొంత నేను చెప్పాను, కొంత వాళ్ళు చేసింది, నచ్చింది పిక్ చేసుకున్నాను. ఓకే. ఈ ఫ్యాన్సీ సారీస్ ఎక్కడి నుంచి వచ్చాయండి? ఫ్యాన్సీ సారీస్ మొత్తం కలకత్తా వైపు నుంచి తెచ్చాము. ఓకే. బెనారస్? బెనారస్ లో కూడా వివస్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నాం. ఓకే. వర్క్ అదంతా అక్కడ విలేజెస్ మళ్ళీ విలేజెస్ దగ్గరికి వెళ్ళి బెనారస్ నుంచి ఇంకా 50 కిలోమీటర్స్ వెళ్తే వివస్ ఉంటారు. ఓకే. చిన్న చిన్న విలేజెస్ విలేజ్ దగ్గర నుంచి పిక్ చేసుకున్నాం. ఓకే ఓకే. ఈ ఎథీనా సిల్క్స్ అని ఎథీనా నేమ్ చాలా వెరైటీగా ఉంది, ఎవరు పెట్టారని? ఎథీనా అనేది ఐడియా? యాక్చువల్లీ నా పేరు అనిత అండి. ఓకే. సో మా చిల్డ్రన్స్ ఇద్దరు కలిపి అనిత అని ఎథీనా లాగా తిప్పి పెట్టారు. ఓకే. చాలా బాగుంది ఐడియా, చాలా యూనిక్ గా. థ్యాంక్ యూ మ్యామ్. స్టోర్ అయితే మొత్తం చాలా చూసాను నేను, మొత్తం అంటే కలెక్షన్, మీ కలెక్షన్ అంతా చూసాను. చాలా బాగుంది, అంటే గ్రేట్ కలెక్షన్ యాక్చువల్గా చెప్పాలంటే. కలర్ కాంబినేషన్ కానీ నేను అయితే బాగా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మీ దగ్గర ప్యూర్ క్వాలిటీ దొరుకుతుంది అనేసి. ఇమిటేషన్, నో ఇమిటేషన్ లేకుండా, అది నేను బాగా అబ్జర్వ్ చేశాను మీ దగ్గర. ఓకే. అంటే మీ టార్గెటెడ్ కస్టమర్స్ ఎవరు అనుకుంటున్నారు మీరు? జనరల్ టార్గెట్ అంటే ప్యూర్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఇవ్వాలనేది నాది. టెస్టెడ్ కాకుండా పాలిస్టర్ అది మిక్స్ లేకుండా ఉన్నది ఇవ్వాలనేది. అంటే మనం ప్యూర్ వేసుకున్నప్పుడు ఏంటంటే కలర్ షేడ్ అవడం కానీ పిల్లలకి అండడం కానీ కంఫర్ట్ మెయిన్. శారీ వేసుకున్నప్పుడు వాళ్ళు కంఫర్ట్ ఫీల్ అవ్వాలి మార్నింగ్. దాని గురించి అది. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారండి బిజినెస్? యాక్చువల్గా నేను కొంపెల్లి 2009 నుంచి చేస్తున్నాను. అది తర్వాత నెక్స్ట్ ఇలా పెద్దగా చేస్తాను అన్నమాట. ఓకే ఓకే. అంటే ఇప్పుడు కొంపెల్లిలో రన్ చేస్తున్నారా బ్రాంచ్? కొంపెల్లిలో లైట్గా రన్ చేస్తున్నాను. చాలా బాగుందండి కలెక్షన్ అయితే, గ్రేట్ కలెక్షన్ యాక్చువల్గా. ఇంకా మంచి మంచి కలెక్షన్ మీరు తీసుకొచ్చి మన కస్టమర్స్కి అందించాలని. ఇప్పుడు ఎన్ఆర్ఎస్ కావాలి అనుకుంటే వాళ్ళకి ఇలా చేస్తారండి మామూలుగా? వీడియో కాల్ చేస్తాను. వీడియో కాల్ చేసి పార్సిల్ అన్ని మేమే పంపిస్తారు. వెడ్డింగ్ కలెక్షన్కి వచ్చే వాళ్ళు మామూలుగా ఇప్పుడు వెడ్డింగ్ కలెక్షన్కి బ్రైడల్కి వాళ్ళ మదర్కి వాళ్ళ అత్తగారు వాళ్ళ సిస్టర్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్, అసలు పెళ్లి కూతురు కంటే వాళ్ళ అమ్మాయి చాలా హైలైట్గా ఉండాలనుకుంటారు పెళ్ళిలో. కామన్గా ఇది వచ్చి నా కూతురు కంటే నేనే బాగుండాలని ఫస్ట్ ఆవిడ కూర్చుంటాం. అట్లాంటి కలెక్షన్స్ ఉన్నాయా మన దగ్గర? ఉన్నాయండి. మా వెడ్డింగ్ కలెక్షన్కి వస్తే పెళ్లి కూతురుతో కలిపి ఫ్యామిలీ మొత్తానికి కూడా కలెక్షన్ డిజైన్ చేస్తాం. డిజైన్ చేసి వాళ్ళకి చెప్తారు మీకు ఎలా సెట్ అవుతుంది వాళ్ళ బడ్జెట్ బట్టి. బడ్జెట్ బట్టి వాళ్ళ దాన్ని బట్టి చెప్తాం. ఓకే. మన దగ్గర ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉన్నాయి మేడం మామూలుగా? 4000 నుంచి 4 lakh వరకు ఉంది. ఓకే. బ్రైడల్ కలెక్షన్? బ్రైడల్ కలెక్షన్ వచ్చేసి 50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్ టు 4 lakh వరకు. ఆల్ వెరైటీస్? ఆల్ వెరైటీస్ అన్ని హ్యాండ్లూమ్ అండి, ప్యూర్ జరీ. అందుకే క్వాలిటీ సిల్క్ అన్ని యాడ్ చేశారు దానికి. ఎథీనా సిల్క్ అన్ని యాడ్ చేశారు దానికి స్పెషల్గా. స్పెషల్గా సిల్క్ మార్క్ వేయాలనేసి అట్లా యాడ్ చేసి. అవును. ఓకే ఓకే. ఇంకా మీ ఇంట్రెస్ట్ ఏంటి మేడం ఈ దీంట్లో, ఈ సారీస్ కలెక్షన్? దాంట్లో యూనిక్గా తీసుకొచ్చి కస్టమర్కి ఇవ్వాలనేది నా ఇంట్రెస్ట్ మేడం. మన దగ్గర పట్టు శారీస్ చూసాం కదా, నేను 2 lakhs, 2.5, 4 lakhs వరకు చూసాను శారీస్. దాంట్లో 4 grams గోల్డ్ ఉందని చెప్పింది, అది ఏంటండి దాని డీటెయిల్స్ ఏంటి? అది ప్యూర్ జరీ ఆర్నమెంట్ 4 gold తో చేసిన థ్రెడ్తో చేపించామండి. ఓకే. అది కంచిలో లోపలికి ఉంటారు వీవర్స్ చుట్టుపక్కల గ్రామంలో, అక్కడ డిజైన్ చేపించి చేపించాము. అంటే అది ఓన్లీ సీనియర్స్ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే గానీ అది అవ్వదు. అది ఒక శారీ రెడీ అవ్వడానికి ఇంటర్లాక్ తో చేస్తే 6 months పడుతుంది ఒక శారీ రెడీ అవ్వడానికి. ఓకే. అది సో దానికి కంఫర్ట్ ఉండడం కోసం, బ్రైడల్ కి కంఫర్ట్ ఉండాలని చెప్పేసి అలా చేయాలి. బ్రైడల్ అకేషన్ దానికోసం స్పెషల్గా చేయాలి.
మీరు వీవర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి మేడం, ఎలా ఉంది అసలు మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? స్థితి, నేను మాక్సిమం నేషనల్ అవార్డు వచ్చిన వీవర్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో వాళ్ళు లోపల విలేజెస్లో ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి నేను స్పెషల్గా నేర్పించుకొని తెచ్చుకున్నాను. ఒక్కసారి నేసారు అంటే అదే టైప్ మళ్ళీ ఇంకొకటి రాదు ఆ సారీ, అలా డిజైన్ చేసి చేపించి రిపీటెడ్గా రాదు మళ్ళీ సారీ. బ్రైడల్కి సెట్ అయ్యేలాగా తీసుకున్నాం అన్నమాట. అంటే మీరు షాపింగ్కి మీరు ఒక్కళ్ళే వెళ్ళారా? ఎట్లా? లేదు, ఫ్యామిలీ మా హస్బెండ్ తోటితోనే వెళ్ళాను, ఆయనే ఇంట్రెస్ట్గా తీసుకెళ్లేవాళ్ళు. సో ఆయన ఫోర్స్తోనే నేను ఈ స్టోర్ అనేది రన్ చేస్తున్నాను, ఆయన సపోర్ట్తోనే నేను చేస్తున్నాను. పిల్లల సపోర్ట్ ఎక్కువ ఉంది, సో దాంతో ఎక్కువ చేస్తున్నాను. మీకు చాలా లక్కీ, మీరు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం, ఎంత స్టోర్ రన్ చేస్తున్నారు. కలెక్షన్ అయితే సూపర్ గ్రేట్. అసలు ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్తోనే ఎక్కువ ఉందండి, ప్రతిదీ వాళ్ళతోనే పాపం చేసి వాళ్ళు. అది కూడా ఒక ప్యాషన్ ఉండాలి, అది ఊరికే చేయలేము మనం. ఎందుకంటే ఈ సారీస్, ఈ బిజినెస్, ఇదంతా ప్యాషన్ ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలం. జర్నీ చేయడం కూడా అంత ఈజీ కాదు, షాపింగ్ చేయడం, ఆ గల్లీలో తిరగడం, వీవర్స్ దగ్గర చిన్న చిన్న గల్లీలు అండి, వాటికి చాలా చిన్న ఉంటాయి, మగ్గాలు చాలా లోపలికి ఉంటాయి అవన్నీ కూడా. సో అవన్నీ తిరిగి ఫ్యామిలీ వాళ్ళు హెల్ప్తోనే మొత్తం తిరిగి తీసుకొని వచ్చామాట మొత్తం. చాలా థ్యాంక్స్ అనిత గారు.